ఆది బీటెక్ థ్యాంక్ యూ సో మచ్ శ్రీముఖి, నీది ఓవర్ యాక్టింగ్ చూడలేకపోతున్నాం రా అయ్యా, నీ చేతిలో రిమోట్ ఉందిరా అయ్యా, దాన్ని చేంజ్ చేయరా అయ్యా. శశిధర్ రెడ్డి, నువ్వు చేసే యాంకరింగ్ కొంచెం ఓవర్గా ఉంది, బికాజ్ నువ్వు యాంకరింగ్ చేస్తే బాగుంటుంది బట్ డోంట్ డూ ఓవర్ బ్రో. నాకు అనిపించింది నేను చేస్తా డార్లింగ్, అది యాంకరింగ్ అంటున్నారు, అది నేను బ్లైండ్గా ఫాలో అయిపోతున్నాను. సో అది మా డైరెక్టర్లకి మా ప్రొడక్షన్ హౌసెస్కి నచ్చుతుంది, సో కాబట్టి నేను చేంజ్ చేయలేను. హాయ్ రవి, పటాసులో డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఎక్కువ అవుతున్నాయి, ఫ్యామిలీతో ప్రాబ్లమ్స్ అవుతున్నాయి. వెరీ గుడ్ క్వశ్చన్. పటాసులో బూత్ కామెడీ ఎక్కువైంది అది ఇది అంటున్నారు. చేయండి, ఒక సినిమాలో కొంచెం రొమాన్స్ ఉంటుంది, కొంచెం సెంటిమెంట్ ఉంటుంది, కొంచెం యాక్షన్ ఉంటుంది, అన్నీ ఉంటాయి అన్నమాట, హంగులు ఉంటాయి. సో బేసికలీ నేను పటాసులో చేసే కామెడీ నేను ఆడాలా మజా కానీ ఈటీవీలో వస్తుంది 6 o'clock, ఆ ప్రోగ్రాంలో చేయను అనమాట. సో ఎలాంటి ప్రోగ్రాంకి ఎలా కామెడీ కావాలనో అలా చేస్తున్నాను. సో అది యూత్ఫుల్ ప్రోగ్రామ్, సో అలా చేస్తేనే ఇవాళ ప్రోగ్రామ్ హిట్ అయింది, అందరు చూస్తున్నారు. అయినో కొంతమందికి ప్రాబ్లం అవుతుంది బట్ దట్ ఈస్ ది వే ది ప్రోగ్రామ్ ఇస్ డిజైన్డ్, అది మీరు అర్థం చేసుకోవాలి. ఏ లేదన్న, ఇలాగే ఉండాలి, బూత్ ఏమి కాదు, యూత్ఫుల్ షో అన్న. గోపా సంతోష్ కుమార్, అందరు నీలా ఉండడాలి, ఇంక అందరు అర్థం చేసుకోవట్లేదు, ఏదో మేము కావాల్సుకొని బూత్ కామెడీ క్రియేట్ చేసి తెలుగు కల్చర్ లేకుండా టీవీ కల్చర్ని పాడు చేయడానికి చేస్తున్నట్టు మమ్మల్ని బ్లేమ్ చేస్తున్నారు, కానీ అది కాదు. అక్కడ మనది పటాస్ కొంచెం ఇంట్లో చూసేలా చేయండి బాయ్, ఫ్యామిలీతో చూసేలా చేయండి ప్లీజ్ బ్రో. మనది మంచి క్వశ్చను, దానికి ఆన్సర్ నాదనే లేదు, ఆన్సర్ వచ్చినప్పుడు నీకు చెప్తా. అన్న, యూట్యూబ్లో నీ గురించి శ్రీముఖి గురించి తప్పుగా అంటున్నారు అన్న, వాళ్ళని నరకేయాలి అన్న. నరకదు డార్లింగ్, వాళ్ళ వల్ల మాకు ప్రమోషన్ అవుతుంది, వీ ఫీల్ వెరీ హ్యాపీ. అంటే ఇలాంటి న్యూస్ రాస్తున్నారా, యాజ్ అన్ ఆర్టిస్ట్, నేను ఒక ఆర్టిస్ట్ కాబట్టి టీవీలో కనిపిస్తాను కాబట్టి జనాలు నా గురించి మాట్లాడాలి అని కోరుకుంటాను. అండ్ తప్పుగా రాసినా మంచిగా రాసినా వాళ్ళ మైండ్లో మేము ఉంటున్నాం కాబట్టి అది పాజిటివ్గా తీసుకుంటాం. సో నరకొద్దు, అలాంటి ఇంకా రావాలి, మా గురించి ఇంకా రాయాలి. నాకు మా ఫ్యామిలీకి ప్రాబ్లం కానంత వరకు ఎనీథింగ్ ఇస్ హ్యాపీ, రాసుకోమనండి. రవి, పటాస్లో కొంచెం డబుల్ మీనింగ్ డైలాగ్స్ తగ్గించండి. మున్నా మునీంద్ర, మున్నా ఇంకా నీకేం చెప్పాలి నాకు అర్థం కావట్లేదు. Please subscribe. Please do subscribe. Please subscribe. Please subscribe. Please subscribe to our YouTube channel.